టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేపట్టిన నిరసనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. వద్ద టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఈ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈరోజు మందడం నుంచి అసెంబ్లీకి ఎడ్లబండ్లపై రావాలని, నిరసన తెలపాలని కూడా భావించారు. ఈ నేపథ్యంలో మందడం వద్ద ఎడ్లబండ్లను ఉంచుకుంటే అక్కడ పోలీసులు ఎడ్లబండి టైర్లలో గాలి తీసేసి ఎడ్లను తీసుకువెళ్లిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా పోలీస్ స్టేషన్లో ఉంచిన ఎడ్ల బండ్లను తీసుకుని మళ్లీ రోడ్డుపైకి వచ్చి అసెంబ్లీ బయట నిరసన తెలుపుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి అంశాలపై పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. రైతులను దగా చేస్తుంది, రైతు వ్యతిరేక ప్రభుత్వం అని, మీరు ఎడ్ల బండితో నిరసన తెలపాలని మీరు వస్తుంటే ఎడ్ల బండి టైర్లలో గాలి తీసేశారు, ఎడ్లను తరిమేశారు, ఎడ్ల బండ్ల యజమానులను కూడా పోలీసులు కొట్టిన పరిస్థితి ఏం చెప్తారు? ఇది ఒక కర్కశ ప్రభుత్వం, దయాదాక్షిణ్యాలు లేవు. మొగ జీవులను అరెస్ట్ చేయటం ఏంటి? బహుశా బోన్లో పెడతారేమో, మొగ జీవులను కూడా బోన్లో పెడతారేమో. ఇవాళ రాష్ట్రం రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తున్న రాష్ట్రంలో రైతులు దివాళా తీసి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి వచ్చారు. గిట్టుబాటు ధరలు లేవు, కొన్న ధాన్యానికి డబ్బులు చెల్లించరు, ధరలన్నీ పడిపోయినాయి. బయట ఏమో మార్కెట్ రేట్లేమో భారీ ఎత్తున పెరిగిపోతున్నాయి, పండించిన రైతుకేమో గిట్టుబాటు ధరలు రావడం లేదు. ఎక్కడో చిత్తూరులో కర్నూలులో కేజీకి పావలా 10 రూపాయలు కూడా రాని టమాటాలు బయట మార్కెట్లో 20 రూపాయలు 30 రూపాయలు అమ్మే పరిస్థితి ఉంది. ఏంటి కారణాలు ఏంటి? అలాగే పురుగు మందుల ధరలు, ఎరువుల ధరలు భారీగా పెరిగిపోయినాయి. అలాగే కూలీ రేట్లు పెరిగిపోయినాయి. ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీనే నేర్చేసింది. ఏదో సగం సబ్సిడీ మీద ఇచ్చే యంత్రీకరణ కూడా ఆగిపోయింది, డ్రిప్ ఇరిగేషన్ ఆగిపోయింది. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, రైతులకు మీరేం చేశారు? ఈ 3.5 ఏళ్ళుగా చేసే సహాయం ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాన్ని ఏదో చూపిస్తున్నారు, కానీ మీరుగా రూపాయి మీరు అదనంగా చెల్లించడం లేదు. నీటిపారుదల వ్యవస్థని నీరుగా చేశారు. ఎక్కడ కూడా డ్రిప్ ఇరిగేషన్ లేదు, కరెంటుకి మీటర్లు పెడతాం అంటున్నారు. అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి, కరెంటుకి మీటర్లు పెట్టద్దు, రైతు కంటే మేము మీటర్లు పెడతామని చెప్పి ఇవాళ రైతులకు ఉరేసుకునే పరిస్థితి కల్పిస్తూ ఉన్నారు. అన్ని రంగాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ప్రభుత్వ విధానంలో ప్రజాస్వామ్యతంగా నిరసన చెప్పే హక్కు ఉంది, ఆ హక్కును హరిస్తా ఉన్నారు. గతంలో ఎప్పుడైనా పోలీసులు ఎడ్ల బండ్లు టైర్లలో గాలి తీసేయడం, ఎడ్లను తీసుకెళ్లి ఊరి బయటకు తరిమేయడం, ఎడ్ల బండ్ల యజమానులను కొట్టిన ఘటనలు ఎప్పుడైనా చూశారా? రైతుల్ని మూగజీవుల్ని హింసించిన ఏ ప్రభుత్వం కూడా మనుగడ కొనసాగించలేదు. ఈ ప్రభుత్వం అలా చేస్తుంది, దుర్మార్గం వ్యవహరిస్తుంది. ఈ ప్రభుత్వం పతనం తప్పదు, రైతు వ్యతిరేక ప్రభుత్వానికి పతనం తప్పదు. ఏ రైతుల వల్ల అయితే అధికారంలోకి వచ్చారో, ఏ రైతు కూలీల వల్ల, కౌలు రైతుల వల్ల అధికారంలోకి వచ్చారో, వాళ్ళందరూ తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఆ రైతులే వీళ్ళ సాగనంపే పరిస్థితి వస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం, మేము ఖండిస్తున్నాం. మూగజీవాలు ఏం చేసినా దాని మీద ప్రతాపం చూపడం ఏంటి? మూగజీవాల మీద ప్రశాంతంగా ఎడ్ల బండ్ల మీద వచ్చి అసెంబ్లీ ప్రాంగణం దాకా వచ్చేసి మన నిరసన చెబుతాం, రైతుల యొక్క సమస్యలను ఎరుగులోకి తెస్తాం. దాన్ని కూడా అడ్డుకుంటూ ఇవాళ ఎన్ని వేల మందిని పెట్టారండి శాసనసభ చుట్టూ, ఎన్ని వేల మందిని పెట్టారంటే భయపడిపోతుంది. ఈ ప్రభుత్వం పతనం మొదలైంది కనుక, దిగజాడు మెట్ల మీద ఉంది కనుక భయపడిపోయి పోలీసులతోటే రాజ్యం నడుపుకోవాలన్న దౌర్భాగ్యస్థులు ఈ ప్రభుత్వం ఉంది. ఏం చెప్తారు ప్రధానంగా ఈరోజు ఎడ్ల బండిపై అసెంబ్లీ బయట వరకు వచ్చి నిరసన తెలపాలని మీరు అనుకుంటే, పూర్తిగా ఎడ్ల బండి టైర్లలో గాలి తీసేశారు, ఎడ్లను కొట్టి బయటికి పంపించేశారు, ఎడ్ల బండ్ల యజమానులను కూడా ఎద్దుల బండ్లు మీరు ఎందుకు టీడీపీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఇచ్చారని వాళ్ళని కూడా కొట్టిన పరిస్థితి ఏం చెప్తారు? ఇది అత్యంత దారుణం. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ జరిగేటప్పుడు కానీ ప్రజాప్రతినిధులుగా ప్రతి ఇష్యూ మీద మీరు ఏ చేయవలసిన, ఇది అత్యంత ఇంపార్టెంట్ ఇష్యూ. రైతు సమస్యలు, రైతులు గిట్టుబాటు ధర కలగలేదు, వరదలు వచ్చినప్పుడు పాడైపోయిన దానికి కాంపెన్సేషన్ ఇవ్వలేదు, ఎన్ని బోల్ సమస్యలు ఉన్నాయి, వాటిలన్నీ లేవనెత్తడానికి గాను మేము ఈరోజు ఆ ఇష్యూ తీసుకున్నాం. ఆ ఇష్యూ తీసుకున్నప్పుడు ఆ ఇష్యూ మీద సింబాలిక్గా బాగుంటుంది, ఎడ్ల బండి మీద వస్తే రైతు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను 1 కిలోమీటర్ ఎడ్ల బండి మీద వస్తే వీళ్ళకి ఏమి అభ్యంతరం, ఏం చేస్తాం? ఎడ్ల మీద ప్రజాప్రతినిధులు 30 మంది ప్రజాప్రతినిధి 35 మంది ప్రజాప్రతినిధులు సింబాలిక్ గా వచ్చి రైతుల పక్షాన్ని మేము నిలబడాలని చేసి ఏకైక కార్యక్రమం ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటూ ఒక ఎత్తు, అందులో మూగజీవాలను అలా చిత్రహింసలు పెట్టి కొట్టి తవరేయడం, పాప ఏం చేసినాయి మనుషులు అంటే మమ్మల్ని రోడ్డు మీద ఎలా ఈడ్చి కొడుతున్నారో చూశారు. ఈ రోజు మూగజీవాలను కూడా అలా తమిరి తమిరి కొడతాం అంటే అత్యంత దారుణం. వాళ్ళకి బుద్ధి రావాలి,
ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా బుద్ధి రావాలని మొత్తం రైతు సంఘాలన్నీ కూడా మీరు అన్ని వీరు చేస్తున్న శాస్త్రాలు మీరు పరిశీలించాలని మీ ద్వారా తెలియపరచారు. పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. మూగ జీవాలు ఏం చేశాయని వాటిని కొట్టి తీసుకువెళ్లారు. మేము నిరసన ప్రతిపక్షంగా నిరసన తెలిపే హక్కు మాకు లేదా అంటూ వాళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ రైతుకు సంబంధించి రైతులను ఈ ప్రభుత్వం ఏ విధంగా దగా చేస్తుంది, ఆర్బీకే కేంద్రాలను పెట్టి ఏ విధంగా మోసం చేస్తుంది, ఈ అన్ని అంశాలపై నిరసన తెలపాలి, ప్రభుత్వంలో కనువిప్పు కలిగించాలి, తెలుగుదేశం పార్టీ రైతుల పక్షాన పోరాడుతుంది అని ఆ సింబాలిక్ గా వాళ్ళు ఎద్దుల బండ్ల ద్వారా ఇక్కడికి రావాలనుకుంటే పోలీసులు ఈ విధంగా చేయడం పట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా మండిపడుతున్న పరిస్థితి. ఎడ్ల బండ్లు మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఎందుకు ఇచ్చారు అంటూ వారిపై కూడా చేయి చేసుకున్న పరిస్థితి. ఇది ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ఇవాళ అసెంబ్లీ బయట జరిగిన ఘటన. పూర్తిగా పోలీసుల తీరుపై సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రతిపక్షంగా వాళ్ళు నిరసన తెలుపుతారు, కానీ మూగజీవాలు ఏం చేసినాయి, వాటిని ఎందుకు కొట్టి ఊరి బయటికి అసెంబ్లీ పరిసర ప్రాంతాల నుంచి పోలీసులే దగ్గరుండి తరిమేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఎడ్ల బండ్లను ఎందుకు గాలి తీసేసి పోలీస్ స్టేషన్లో ఉంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ కూడా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వద్ద కొంత టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మరి వాళ్ళ ఏం చేయబోతున్నారో. ఒకవైపు రైతు సంఘాలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రైతు అనుబంధ సంఘం కూడా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది ఈ రైతు సమస్యలపై. ఒకవైపు వాళ్ళు అసెంబ్లీకి రాబోతా ఉన్నారు, మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏర్పాటు చేసుకున్న బండ్ల ఎడ్ల బండ్ల దగ్గర ఈ విధమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వద్ద ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయిత రాకేష్, టీవీ 5 అమరావతి. పోలవరాన్ని ముంచేసిన జగన్మోహన్ రెడ్డి, హోటల్కి మీటర్లు పెంచి ఉచిత విద్యుత్ మంగళం పడుతున్న జగన్మోహన్ రెడ్డి, ధాన్యం బకాయిలు ప్రభుత్వం జగన్ 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 రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి.